మేము చేసే వీడియోస్ మీరు తక్షణమే పొందాలనుకుంటే మా యొక్క ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నమస్కారం, ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. మనలో చాలామంది డబ్బుని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం కదా. ఇలా డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆప్షన్సే ఉన్నాయి, కానీ మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ కదా. సో ఈరోజు ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేనండి టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మనలో చాలామంది స్టాక్ మార్కెట్కి మరియు మ్యూచువల్ ఫండ్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. మీ కన్ఫ్యూజన్ ఇప్పుడు తీర్చబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక కారు ఉందనుకుందాం, మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు. ఇన్ కేస్ మీకు కార్ డ్రైవింగ్ వచ్చినట్లయితే మరియు మీకు రూట్ తెలిసినట్లయితే మీరు ఏం చేస్తారు? మీరే కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే మీకు డ్రైవింగ్ రాకపోయినా మరియు రూట్ తెలియకపోయినా మీరేం చేస్తారు? డ్రైవర్ని తెచ్చి పెట్టుకుంటారు. ఎవరికైతే బాగా డ్రైవింగ్ వస్తుందో వాళ్ళని తెచ్చి పెట్టుకుంటారు. ఇది కూడా సేమ్ అండి. ఇన్ కేస్ స్టాక్ మార్కెట్ గురించి చెప్తున్నా, ఇన్ కేస్ మీకు మార్కెట్స్ గురించి మరియు ప్రతి దాని గురించి బాగా నాలెడ్జ్ తెలిసినట్లయితే మీరేం చేస్తారు? స్టాక్ మార్కెట్లో మీరే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. అదే మీకు టైం లేకపోయినా, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేకపోయినా, కంపెనీస్ యొక్క షేర్స్ని అనలైజ్ చేయడం రాకపోయినా, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక ఫండ్ మేనేజర్ని పెట్టుకుంటారు. అలా ఫండ్ మేనేజర్ని పెట్టుకోవడాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మనలా చాలామంది ఉంటాం ఎవరికైతే నాలెడ్జ్ లేదో స్టాక్ మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ని అనలైజ్ చేసేంత టైం లేదో, మళ్ళాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఆ డబ్బు మొత్తాన్ని ఫండ్ మేనేజర్ అన్నవాడు కలెక్ట్ చేసి, అతనికి బాగా తెలుసుమాట, అతను బాగా ఎక్స్పర్ట్. సో అతను ఏం చేస్తాడు? ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని అన్న బాగా తెలుసు కాబట్టి సో మంచి మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఇన్వెస్ట్ చేయడాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పబోతున్నా. మనలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా యాప్స్ వచ్చేసినాయి. ఆ యాప్స్లో కూడా మనమే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ మనకు తెలియాలి కదా ఎన్ని రకమైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో. సో దీని గురించి చెప్పబోతున్నా. ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే ఈక్విటీ అంటే ఏంటంటే మనం ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్ చేసామో ఆ డబ్బు మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్లు ఇన్వెస్ట్ చేస్తారనమాట. దాన్నే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఒక మాటలో చెప్పాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్గా స్టాక్ మార్కెట్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో ఒక యాక్సిస్ బ్యాంక్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీ ఫండ్ మేనేజర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఈక్విటీ అన్నారు, సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేశారు. అక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యాక్సిస్ బ్యాంక్ అనేది బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? మీకు రిటర్న్స్ కూడా భారీగా వస్తూ ఉంటాయి. అదే స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా లేదా ఆ యాక్సిస్ బ్యాంక్ అనే కంపెనీ క్రాష్ అయినా, అంటే నష్టాల్లో కూరుకుపోయినా, ఆ షేర్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఏవి తగ్గిపోద్ది, అప్పుడు మీ రిటర్న్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మరియు ఇన్ కేస్ మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఈ రకంగా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు భారీగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ప్రతి ఒక్క షేరు, అంటే ప్రతి ఒక్క కంపెనీ షేరు పెరుగుదానికి ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు భారీగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుద్దంటే, ఎవరైతే మాకు రిటర్న్స్ కావాలి సార్, రిస్క్ వచ్చినా పర్లా ఓకే అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుద్ది. ఇన్ కేస్ మీరు 1 ఇయర్ కన్నా ఎక్కువ కాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. అంటే 1 ఇయర్ తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ ఉంటుంది చూసారా. ఇన్ కేస్ 1 ఇయర్ దాకా ఉంచారు, 1 ఇయర్ తర్వాత దీన్ని సెల్ చేశారనుకుందాం, ఓకేనా, అప్పుడు మీకు ప్రాఫిట్స్ రిటర్న్స్ వస్తాయి చూసారా. వాటి మీద 1 రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరమే లేదు. మరియు సెకండ్ వన్ ఏంటంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ కేస్ మీరు ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయిని వాళ్ళు, అంటే ఫండ్ మేనేజర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు తెలుసా? ఎక్కడైతే
ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి చూసారా, వాటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ లేదా డిబెంచర్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో వాటిలో ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, ఫిక్స్డ్గా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. ఇది 6% నుంచి 10% మిడిల్లో ఉండొచ్చు. సో ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్నే మనకేం చేస్తారంటే రిటర్న్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. సో ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే రిస్క్ అనేది చాలా చాలా తక్కువ. అంతేకాకుండా రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈక్విటీతో కంపేర్ చేసినట్లయితే తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో ఇది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుద్దంటే, ఎవరైతే మాకు రిస్క్ వద్దండి, మాకు ఫిక్స్డ్గా రిటర్న్స్ రావాలి, మేము ఎంతైతే డబ్బు పెట్టామో అది పోకూడదు, దానికి ప్లస్ ఏంటంటే కాస్త ఇంట్రెస్ట్ రావాలంటారు చూసారా, అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుద్ది. ఇన్ కేస్ మనం బ్యాంకులో దాచుకున్నాం అనుకోండి అమౌంట్ ఎంత రిటర్న్స్ వస్తాయి, 4% వస్తుంది. అదే ఏఎఫ్డి చేసుకున్నాం అనుకోండి 6% నుంచి 7% మిడిల్లో వస్తుంది. అదే ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ బాండ్స్ ప్రకారం ఎంతైనా రావచ్చు, 10% రావచ్చు, 9% రావచ్చు, 8% రావచ్చు. సో ఈ రకంగా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మరియు మీకు ఇప్పటికే ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ గవర్నమెంట్ బాండ్స్ అంటున్నారు కదా, అసలు గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటి అని అడుగుతారు. గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతినే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఈ అమరావతి నిర్మించడానికి కొన్ని కోట్లు కావాలి కదా. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, గవర్నమెంట్ బాండ్స్ని రిలీజ్ చేశారు. అంటే ఈ సిటీని మేము కట్టడానికి మాకు ఇన్ని కోట్లు కావాలి, మీరు డబ్బు ఇవ్వండి, డబ్బు ఇచ్చినట్లయితే మేము బాండ్స్ ఇస్తాం, అంతేకాకుండా రిటర్న్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్ అనేది 9% 8% ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. దాన్నే గవర్నమెంట్ బాండ్స్ అంటాం. ఇన్ కేస్ మీరు ఈ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఇలాంటి గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గవర్నమెంట్ అంటేనే సెక్యూరిటీ, వాళ్ళు పక్క ఇస్తారు. సో ఈ రకంగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఇలాంటి డెట్ ఫండ్స్ అనేవి ఎవరికి సెట్ అవుతాయంటే, చాలామంది అంటూ ఉంటారు, సార్ మాకు రిస్క్ వద్దు, మేము ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్ చేసామో అదంతా మాకు రావాలి, అంతేకాకుండా కాస్త రిటర్న్స్ కూడా రావాలి అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ డెట్ ఫండ్స్ అనేవి బాగా సూట్ అవుతాయి. ఇన్ కేస్ మీరు 3 ఇయర్స్ కన్నా ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసినట్టయితే వీటిల్లో మీకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. మీకు వచ్చిన ప్రాఫిట్స్పై 1 రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదన్నమాట డెట్ ఫండ్స్. మరియు థర్డ్ ఫండ్ ఏంటంటే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయిని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, కాస్త అమౌంట్నేమో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, కాస్త అమౌంట్నేమో డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే 50-50 చేయొచ్చు లేదా 40-60 చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. ఏది ట్రెండింగ్లో నడిస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే షేరింగ్ అనమాట, దీంట్లో కొంచెం ఆ రకంగా ఇన్వెస్ట్ చేస్తారు. ఇది ఎవరికి సెట్ అవుద్దంటే, కొంతమంది ఉంటారు, సార్ నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి కానీ రిస్క్ అనేది చాలా తక్కువ ఉండాలి, ఇలా అడుగుతుంటారనమాట. సో మిక్సిడ్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళకి. ఓ పక్క నుంచి ఈక్విటీ సెలెక్ట్ చేసుకోలేరు, ఒక పక్క నుంచి డెట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోలేరు. ఇలాంటి వాళ్ళకి బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బాగా సెట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ అనేది క్రాష్ అయిందనుకోండి, అలాంటప్పుడు ఏమవుద్ది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చాలా నష్టాలు వస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ సగం ఇన్వెస్ట్ చేసినట్లయితే అందులో లాస్ వచ్చినా ఇందులో కవర్ అయిపోద్ది, అంటే డెట్ ఫండ్స్లో కవర్ అయిపోద్ది ఉంటుంది. సో ఈ రకంగా కాస్త సేఫ్ జోన్లో ఉండొచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు కనుక ఇలాంటి ఒపీనియన్ ఉంటే మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. మరియు ఫోర్త్ వన్ ఏంటంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ లిక్విడిటీ మ్యూచువల్ ఫండ్స్. ఇదేంటంటే 2 టైప్స్ అండి. ఒకటి ఏంటంటే ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, ఇంకొకటి క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇవి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. మీకు ఇష్టం వచ్చిన సమయంలో కొనుక్కోవచ్చు, మీకు ఇష్టం లేని సమయంలో అమ్మేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, మన ఇష్టం. మీరు 4 వీక్స్ కావాలంటే 4 వీక్స్ ఉంచుకోవచ్చు, 4 డేస్ మాత్రమే ఉంచుకుంటాను నా దగ్గర అంటే 4 డేస్ కూడా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా సెకండ్ వన్ ఏంటంటే క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో ఐపీఓ ఎలాగా అంటే, ఏదైనా కంపెనీ ఫస్ట్ టైం వస్తుందంటే లిమిటెడ్ షేర్స్ని అమ్ముతారు, ఇన్ని షేర్స్ మాత్రమే ఉన్నాయి, ఎంతమంది బుక్ చేసుకుంటారో బుక్ చేసుకోండి అని చెప్పి ముందుగానే చెప్తూ ఉంటారు. ఇది కూడా సేమ్ న్యూ ఫండ్ ఆఫర్ అంటాం, ఎన్ఎఫ్ఓ. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఏదైనా మ్యూచువల్ ఫండ్ వచ్చిందనుకోండి, చెప్తారు ఈ పలానా మ్యూచువల్ ఫండ్ వచ్చింది, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ వచ్చింది లేదా ఏదో వచ్చిందని చెప్తారు. ఇది ఈ కాలంలోనే అంటే April 24th నుంచి April 30 వరకునే ఆన్లైన్ ఉంటుంది, ఈ సమయంలోనే మనం కొనుక్కోవాలి, ఇది దాటిందంటే మీరు కొనుక్కోకూడదని చెప్పి ముందుగానే చెప్తారు. సో ఆ పర్టికులర్ సమయంలో మనం బుక్ చేసుకొని కొనుక్కోవాలన్నమాట. ఇంకా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సేల్ చేసుకుంటా ఉండదు, ఇదేంటంటే ఫిక్స్డ్ టైం, 3 ఇయర్స్ ఉండొచ్చు,
ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు, ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు. ఈ సమయం వరకు మనం ఎటువంటి ఫండ్స్ కూడా సెల్ చేయడానికి ఉండదు. ఇన్ కేస్ మాకు డబ్బు కావాలి, మాకు తప్పదంటే మీరు సెల్ చేయవచ్చు. ఇది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే కాస్త పెనాల్టీని పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఇవి కేవలం మీ యొక్క ట్యాక్స్ని సేవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు పేటిఎం మనీ యాప్ ఓపెన్ చేసినా లేదా గ్రూ యాప్ ఓపెన్ చేసినా అక్కడ ముందే చూపిస్తుంది ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని. సో వాటిల్లో ఇవన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే సెక్షన్ సి ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం 150,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి పీరియడ్ అయిపోయిన తర్వాత లాకిన్ పీరియడ్ 3 ఇయర్స్ సంథింగ్ ఉంటుంది. ఆ లాకిన్ పీరియడ్ అయిన తర్వాత మనకి ప్రాఫిట్స్ వస్తాయి చూసారా, ఆ ప్రాఫిట్ పైన కూడా మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా మన ట్యాక్స్ని సేవ్ చేయడానికి ఉపయోగపడే ఫండ్స్నే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అంటాం. ఈ రకంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి మరియు ఇంకా దేని గురించి అన్నా, స్టాక్ మార్కెట్ గురించి దేని గురించి డౌట్ అన్నా మా నంబర్కి కాల్ చేయొచ్చు. మా నంబర్ 0226181631. ఈ నంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మా యొక్క మనీ డాక్టర్స్ మీకు కాల్ చేసి మీరు అసలు మీ ప్రొఫైల్కి ఎలాంటి మ్యూచువల్ ఫండ్ సెట్ అవుద్ది, ఏది తీసుకుంటే బెటర్, ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా మేము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్ని లాంచ్ చేసాం. ఈ వర్క్షాప్లో మా కంపెనీ సీఈఓ గారు సిఎస్ సుధీర్ గారు మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ప్రతి దాని గురించి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఇన్ కేస్ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్క్షాప్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి కానీ లేదా నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, దీన్ని క్లిక్ చేసి దీనికి మీరు డైరెక్ట్గా రిజర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మీకు ఈ బుక్ ఇస్తాం, ఈ బుక్ని మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఫిల్ చేయడం వలన మీరు పాస్ట్లో ఎలాంటి తప్పులు చేశారు, ఫ్యూచర్లో ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇదంతా మీకే క్లారిటీ వస్తుంది. సో మనమందరం నేర్చుకుందాం, మనమందరం ధనవంతులు అవుదాం. ఇట్లు మీ కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.